నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మీరు ప్రతి నెల అయితే 12 రాశుల గురించి తెలియచేస్తారు, వాళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియచేస్తారు కాబట్టి, ఈ ఆగస్టు నెలలో అసలు ఏ విధంగా ఉంటుందమ్మా? ఆగస్ట్ నెల అంటేనే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ఏ విధంగా ఉంటుంది? ద్వాదశ రాశుల వారికి చాలా ఆనందంగా వాళ్ళకి జరిగేటటువంటి శుభ పరిణామాల గురించి మనం ద్వాదశ రాశుల వారికి చెప్పుకుందాం. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అయితే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది? గ్రహాల యొక్క స్థితిగతుల్లో మార్పులు చేర్పులు తెలుసుకుందాం. మరి చూసినట్లయితే మనకి 5వ తారీఖున బుధుడు వక్రగతిన వెళ్తున్నాడు. ఆ తర్వాత మనకి చూసినట్లయితే రవి సంక్రమణం సింహరాశిలోకి 16వ తారీఖున జరుగుతుంది యథావిధిగా. తర్వాత శుక్రుడు చూస్తేనేమో 24న కన్యారాశిలోకి, కుజుడు చూస్తే 27వ తారీఖున మిథునంలోకి కూడా ప్రయాణం చేయబోతున్నారు. ఈ మాసంలో అంటే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా 1/8/2024 నుంచి 31/8/2024 వరకు ఈ యొక్క మాస ఫలాలు కార్యక్రమంలో ఇవి విశేషాలు, ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వారికి అనే విషయాల్ని చాలా చక్కగా మనము అందరికీ కూడా తెలుసుకుందాం, తెలుసుకుని అందరికీ చెప్పుకుందాం. అమ్మా, ఇప్పుడు సింహరాశి వారికి అమ్మా ఆగస్ట్ నెలలో ఏ విధంగా ఉంటుంది? అసలు డెఫినెట్గా చెప్పుకుందాం అమ్మా. ఆగస్ట్ నెలలో సింహరాశి వారికి అద్భుతమైనటువంటి పరిస్థితులే ఏర్పడతాయి. కారణం ఏంటంటే మఖా నక్షత్రం, పుబ్బ నక్షత్రం, ఉత్తర ప్రథమార్థం ఇవి సింహరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు. బుధ శుక్రుల సంగమం నడుస్తుంది ద్వితీయంలో కేతువు. రవి గారు ఆయన ఇంట్లోకి వచ్చేస్తున్నాడు 16వ తారీఖున. అక్కడి నుంచి బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే రాశ్యాధిపతి రాశిలో ఉండడం వల్ల బలం పెరుగుతుంది. ద్వితీయాధిపతి కూడా రాశిలోనే ఉన్నాడు. తర్వాత వక్రగతి పొందినప్పటికీ కూడా అదేవిధంగా తృతీయాధిపతి కూడా శుక్రుడు కూడా రాశిలోనే ఉన్నాడు. అందువల్ల రవి బలం పెరుగుతుంది. అందువల్ల మా ఈ యొక్క ఎవరైతే సింహరాశిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆగస్టు మాసం సుఖాంతంగా వెళ్తుంది. కానీ 16వ తారీఖు వరకు కూడా అంటే ఏంటంటే కనుక ప్రతికూలతలే కనిపిస్తున్నాయి. జన్మరాశిలో రవి ఎలా అంటే కనుక కొన్ని కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు కూడా ఇస్తాడు. తనింట్లో తను ఉన్నప్పటికీ కూడా ఆయన నైజం ఎలా మానేస్తాడు? ఆయన పాపగ్రహమే అవుతాడు అక్కడ, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా. అందువల్ల ఆయన నైజం ఆయనలా ఉన్నప్పటికీ కూడా బుధుడు వక్రగతిని వెళ్ళడం ఆ విధంగా చూసినట్లయితే కొంచెం అనుకూలత ప్రతికూలత రెండూ సంగమం కిందే నెల మొదలవుతుందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక టెన్షన్స్ తీసుకుంటారు. చిన్న పనైనా సరే టెన్షన్ పడిపోయి మానసికంగా శారీరకంగా తిరుగుడే తిరుగుడు, కాళ్ళల్లో చక్రాలు అట్టుకుని తిరుగుతూ ఉంటారంటాం కదా, ఆ విధమైనటువంటి పరిస్థితి ఈ యొక్క సింహరాశి వారికి గోచారరీత్యా కనిపిస్తుంది. తర్వాత ఏంటంటే కనుక ఏ చిన్న పైనైనా సరే పట్టుదలగా మీరు తిరగడం వల్లనే మాత్రమే పని అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు తిరిగాము ఒకసారి తిరిగేసి కూర్చుంటే అవ్వదు. 4 సార్లు తిరిగైనా సరే ఆ పనిని సాధించే పట్టుదల మీరు జోడిస్తే సక్సెస్ అండి. సింహరాశి వారు ఏం తిరగలేదు మీకు. అంటే ఇప్పుడు వ్యాపారస్తులకు కూడా ఈ విధంగా ఉండొచ్చమ్మా ఆర్థికంగా చూసుకున్నట్లయితే? అయితే ఏంటంటే ముఖ్యంగా సింహరాశి వారికి వ్యాపారస్తులకి కొంచెం ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా సామాన్యంగా నడుస్తున్నప్పటికీ కూడా కొన్ని ఎక్కడైనా ఇచ్చిపుచ్చుకోవడాలు అలాంటి విషయాల్లో కరెక్ట్గా ఉండడమే మంచిది. ఎందువల్ల అంటే కనుక కొంచెం కరెక్ట్గా మాట్లాడి కరెక్ట్గా ఇచ్చేది ఇచ్చేసి పుచ్చుకునేది పుచ్చుకుంటే కనుక చాలా బాగుంటుంది. తర్వాత ఇది చూద్దాంలే, తర్వాత ఇస్తారులే అని వాళ్ళని వదిలేస్తే కనుక మీరు లాస్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాస్త నిష్ఠూరం, ఆది నిష్ఠూరం అయినా సరే మీరు తప్పనిసరిగా మీరు మీకు రావాల్సింది తీసుకోవడం, ఇవ్వాల్సింది ఇచ్చేయడం, అంటే వసూళ్ళు చెల్లింపులు కూడా బరాబరు చేసుకోవాలి. అలాగే ఉద్యోగస్తులు, పై అధికారులతో లేకపోతే ఏదైనా సరే అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉండి వీళ్ళే అడ్మినిస్ట్రేటర్గా ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద సంస్థలు నడిపేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి కొన్ని లావాదేవీలు ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు కోపం అనేది మనకి మంచిది కాదు. అందువల్ల కాస్త శాంత స్వభావం, కనీసం లౌక్య స్వభావం అలవరుచుకొని ముందుకు వెళ్ళడం అనేది సింహరాశి వారికి చెప్పదగిన సూచన. తర్వాత ఏంటంటే కనుక ఈ వాహనాది యంత్రాదులు అలాంటి వాహనాలు కొంచెం అమ్ముతూ ఉంటారు, లేకపోతే యంత్రాల దగ్గర పనిచేస్తూ ఉంటారు వృత్తులు.
రకరకాల వృత్తుల్లో ఉంటారు కదా, షాపులేంటి ఇవేంటి, అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడమే. స్పీడ్ అనేది పనికిరాదు. స్పీడ్ అనేది ఎప్పుడు కూడా మనకి అరిష్టమే, అది మంచిది కాదు. అందువలన స్పీడ్గా దూసుకెళ్ళిపోవడం అనేది సింహరాశి వారికి వద్దు. కాస్త నిదానమే ప్రధానం అనుకుంటే కనుక ఆ అనుకున్న పనులన్నీ కూడా సజావుగా అనుకున్న టైంకి మీరు చేరడమే కాకుండా మీరు జాగ్రత్తగా సేఫ్టీగా ఉండగలుగుతారు. అందువల్ల ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రయాణాలమ్మా, వీళ్ళకి ఏ విధంగా అనుకూలిస్తాయి అంటారు? ప్రయాణాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా బంధుమిత్రుల సహాయం తీసుకుంటే మీ ప్రయాణాలు సక్సెస్ అయిపోతాయి. బంధుమిత్రుల సహాయం కూడా మీకు మంచిగా అందుతుంది. ఆ సహాయంతో మీరు సక్సెస్ అవ్వగలరు. కానీ కీడెంచి మేలంచమన్నారు కదా, కీడెంచి మేలంచు విధానం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏ విషయంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, పాత్రికేయ మిత్రులైనా, యంత్రాల దగ్గర పనిచేస్తున్న కార్మికులకు సోదరులైనా, వ్యవసాయదారులైనా కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసేటటువంటి కాలము. అంతేగాని ఎదుటి వాళ్ళని నమ్మి మనం బోల్డ్గా ఉండి పర్వాలేదు అని అన్నీ పాజిటివ్ వైబ్రేషన్సే వచ్చేస్తాయని ఓ విపరీతంగా దూసుకుని వెళ్ళిపోతే కనుక మళ్ళీ మనకి వికటించే ప్రయత్నాలు ఉంటాయి. కాబట్టి బీ కేర్ఫుల్ ఆల్వేస్. అలానే మీ వీళ్ళకి ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారా? శుభకార్యాలు కుదిరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కుదిరే అవకాశాలు ఉన్నాయి. అందువలన ఆ విధంగా ప్రయత్నం చేయండి. అంతేగాని నెలలో పెళ్లి కాకపోయినా నవంబర్లో చేసుకుందాం ఏముంది అని అనుకొని మీరు ముందుకు వెళ్ళండి. అంతేగాని సంబంధాలని మనము ఎందుకంటే కుదుర్చుకుని చుట్టుకొని మీరు ఇంకొంచెం విశాలంగా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కంగారుగా వారం రోజుల్లో 10 రోజుల్లో పెళ్ళి అయిపోవాలి అలాంటివి పెట్టుకోకుండా కాస్త నిదానంగా అయినా సరే మనము చాలా చక్కగా మంచి వాళ్ళ కాదా అన్నది ఎంక్వైరీ చేసుకునే ముందుకు వెళ్ళండి. ఇప్పుడు విద్యార్థులకు అమ్మ ఏ విధంగా ఉండొచ్చు, విదేశీయానం ఉందంటారా? విదేశీయాన పరిస్థితులు చూసినట్లయితే కనుక ఈ సింహరాశి వారికి మనకి ముఖ్యంగా రాహువు అష్టమంలో ఉన్నాడు వీళ్ళకి. అయితే ఏంటంటే అష్టమ రాహువు కొంచెము అంటే ఇబ్బంది కలిగించకపోయినప్పటికీ కూడా కొంచెం కొన్ని చిన్న చిన్న చికాకులు అంటే ఏంటంటే వెంటనే ప్రయత్నం అవ్వదు. 10 సార్లు తిరిగితే ఇందాక చెప్పుకున్నాం కదా, 10 సార్లు తిరిగితే అప్పుడు కానీ ప్రయత్నం కాదు. కాస్తంత నిదానంగా ఎవరిని నమ్మి డబ్బు ఇచ్చేసి వచ్చేస్తుంది మీకు, అక్కడ వీసా వచ్చేస్తుంది, పాస్పోర్ట్ గాల్లో ఉందంటే కనుక నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి. అమ్మ, సింహరాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? అయితే సింహరాశి వారికి ముఖ్యంగా ఏంటంటే కనుక కొంచెము గణపతిని ఎక్కువ ఆరాధించి గణపతి పూజ చేసి బుధవారం నాడు కుడుములు వండి గరికతో 108 సార్లు గరికతో ఓంగం గణపతే నమః ఆయన పూజించి ఒక 40 కుడుములు లేదా 40 లడ్డూలు వండలేని వాళ్ళు ఉంటారు బ్యాచిలర్స్ వాళ్ళు, 40 లడ్డూలు కొని తెచ్చుకుని వినాయకుడి దగ్గర పెట్టుకుని ఓంగం గణపతే నమః గరికతో పూజించి, గరిక ఎక్కడైనా అమ్ముతున్నారు, పూజించి చక్కగా 40 లడ్డూలు అందరికీ పేదవాళ్ళకి పంచండి. పనిచేస్తే మీకు విఘ్నాలు తొలగిపోతాయి, విఘ్నేశ్వరుడు మిమ్మల్ని కాపాడతారు. మంచి పరిహారం తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. ఈ యొక్క శ్రావణ మాసపు శుభాకాంక్షలు చెబుతూ జాతకాలు కానీ జాతకాల పొంతన కానీ ఏమైనా సరే ముహూర్తాలు పెట్టాలన్నా శ్రీశక్షన్ దగ్గర నుంచి ఎన్ని శుభకార్యాలకి ముహూర్తాలు నన్ను సంప్రదించవచ్చు. 9866-0444-39. అదే కాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టింది. అన్ని వర్ణాలు హిందువులు అయితే చాలు, మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్లి సంబంధాల కోసం మీ బంధుమిత్రులకు కూడా తెలియచేయండి. ఓం శ్రీ మాత్రే నమః.